పీరియడ్స్ వచ్చినప్పుడు పీరియడ్ క్రాంప్స్కి టాబ్లెట్స్ తీసుకుంటారు, దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? పీరియడ్స్ ఉన్నప్పుడు టాబ్లెట్ తీసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు, అది మామూలు రొటీన్. అందరికీ పీరియడ్స్లో ఫస్ట్ డే పెయిన్ ఉంటుంది, అది ఆ టాబ్లెట్తో తగ్గిపోతుంది. కొందరికి ఈవెన్ టాబ్లెట్ లేకపోయినా రెస్ట్ తీసుకొని కొంచెం ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకొని చేస్తే కూడా తగ్గిపోతుంది. అలా కాకుండా ఆ నొప్పి సివియర్గా కనుక ఉంటే ఖచ్చితంగా టాబ్లెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ టాబ్లెట్స్ తీసుకోవటము అన్నది సొంత వైద్యం కాకుండా డాక్టర్ని కన్సల్ట్ చేసి తీసుకోవటం మంచిది. ఇప్పుడు పెయిన్ ఉంది కదా అనేసి బయట రకరకాల మందులు వాడుతూ అవైలబుల్ ఉంటాయి. ఇంతకుముందు నెమోలసైడ్ అని ఒక టాబ్లెట్ ఉంది, అది పీరియడ్స్ కానీ ఏదైనా నొప్పిని బాగా తగ్గిస్తుంది. ఆ నొప్పి తగ్గిస్తుంది కదా అని తీసేసుకుంటే దాని సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే బ్లీడింగ్, కొందరికి ఆ బ్లీడింగ్ వచ్చి కొందరు ఆ బ్లీడింగ్ లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ లోపల బయటకు కనిపించకుండా లోపలే రక్తస్రావం అయిపోయి చనిపోయిన కేసెస్ కూడా ఉంటాయి అలాంటివి. అందుకని ఏదైనా కానీ సొంతంగా ట్రీట్మెంట్ తీసుకోకూడదు, మన ఎస్పెషల్లీ పెయిన్ కిల్లర్స్ అండ్ నొప్పి బిళ్ళలు అనవసరంగా తీసుకొని ఎక్కువ తీసుకుంటే ఒక్కోసారి కిడ్నీస్ కూడా డ్యామేజ్ అవుతాయి. అందుకని సొంతంగా ట్రీట్మెంట్ తీసుకోకూడదు, రెగ్యులర్గా డాక్టర్ దగ్గరకు వచ్చి చూపించి అవసరమైతేనే తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి, ఈ పెయిన్ యూజువల్గా ఫస్ట్ అంటే 15-20 ఇయర్స్ దాకా ఉన్నది ప్రైమరీ డిస్మెనూరియా అంటారు. దానిలో ఏమి కారణాలు ఏమి ఉండదు, అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ప్రోస్టాగ్లాండిన్స్ ఎక్కువ ఉండటం వలన వస్తుంది. దానికి పెయిన్ ట్యాబ్లెట్స్ తీసుకున్నా లేకపోతే హార్మోన్స్ అంటే ఓసీ పిల్స్ అని అంటే మనం ప్రెగ్నెన్సీ రాకుండా వాడే ట్యాబ్లెట్సే దీనికి కూడా వాడతాము. ఆ సివియరిటీని బట్టి ట్రీట్మెంట్ డాక్టర్ డిసైడ్ చేసి ఇస్తారు. ఒక్కోసారి వైటమిన్స్ ఇచ్చినా కూడా తగ్గుతుంది, వైటమిన్ B6, వైటమిన్ ఈ, అది ఏది ఇవ్వాలి అన్నది డాక్టర్ కెన్ డిసైడ్ అన్నమాట, సొంతంగా మనం తీసుకోకుండా. అందుకని ఇలా పీరియడ్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా డాక్టర్ని కన్సల్ట్ చేయటము పీరియడ్స్లో పెయిన్ ఉన్నప్పుడు మంచిది. అలాగే ఇది పీరియడ్స్లో నొప్పి ఉంటే ఒకటి, ఇంకొకటి ఏంటంటే పీరియడ్స్లో ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది. ఆ ఎక్కువ బ్లీడింగ్ అవటం వలన పేషెంట్ ఎనీమిక్ అయిపోతారు, రక్తహీనత వస్తుంది. మామూలుగానే మన ఇండియాలో 80% ఉంది ఎనీమియా, రక్తహీనత. ఇంకా ఈ బ్లీడింగ్ ఎక్కువ అవటం వలన అది ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. అందుకని వాళ్ళకి ఆ బ్లీడింగ్ ఎక్కువ అవటానికి కారణం ఏంటి, హార్మోనల్ ఇంబ్యాలెన్సా లేకపోతే ఏదైనా లోపల గడ్డలు ఉన్నాయా, లేదు అంటే ఎండోమెట్రియోసిస్ అని ఇంకొక జబ్బు ఉంటుంది అదే, లేకపోతే ఓవరీస్లో గడ్డలు ఉన్నాయా, లేదు అని అంటే ఓవరీస్లో కామన్ ప్రాబ్లం PCOD అని అంటారు, ఆ నీటి బుడగలు అని కూడా అంటారు, అలాంటి ప్రాబ్లం ఉందా, ఏది ఆ ప్రాబ్లంని బట్టి దానికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది.